గవర్నమెంట్ వేత ప్రో ఫార్మర్స్ అని చెప్పేదాన్ని కూడా ఫార్మర్స్ కి రైతులే రాజులు రైతులే మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి కూడా ఈ ఆర్బీకే ఈ రోజు మనం ఈ ఆర్బీకేలో మీటింగ్ చేసుకుంటున్నాం ఈ ఆర్బీకేనే ఒక ఉదాహరణ ఏ ప్రభుత్వము ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఊహించని విధంగా రైతు భరోసా కేంద్రం ఒకటి ఏర్పాటు చేసి పంచాయతీ పంచాయతీల్లో ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన స్టాఫ్ని అలాగే రైతు భరోసా కేంద్రంతో పాటు అనిమల్ వెటనరీ క్లినిక్స్ అలాగే సచివాలయము అన్నీ ఏర్పాటు చేసి ఫార్మర్స్కి బీచ్ అందుబాటులో ఉండేటట్టు ఫర్టిలైజర్స్లో కానీ ఎరువుల్లో కానీ ఇంకేమన్నా సూచనలు ఇవ్వాలన్నా కూడా కానీ అన్నిటికీ ఆర్బీకేకి అనుసంధానం చేసి చాలా అంటే నిరూపించినారు జగనన్న. మేము రైతుల కోసమే ఈ ప్రభుత్వము రైతులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్తూ నిరూపించినారు. ఇంకా చెప్పాలంటే మొన్న ఏదో అడ్వైజరీ బోర్డు ఊరికే ఒక పేరు పెట్టేసి మీటింగ్ జరుపుకుంటారు అంటే ఈ రోజు అయిపోయినాక మళ్ళీ ఈ అడ్వైజరీ బోర్డు వస్తుందా లేదా అనేది ఏముంటుంది అనుకుంటా ఉంటారు. కానీ నేను ఫస్ట్ మొదటగా ఏంద్రా ఈ అడ్వైజరీ బోర్డు పోస్ట్ ఇచ్చినారు నాకు అసలు అడగడం కూడా లేదు ఏం పెట్టినారు అనుకుంటా ఉన్నా. మళ్ళీ సార్ గారు నన్ను మీటింగ్ మన సంగం సార్ కూడా మీటింగ్ పిలిపించినారు. ఆ రోజు మొదటి రోజు మీటింగ్ పోగానే ఓ ఇన్నుండగా అగ్రికల్చర్లో మనం తెలుసుకోవాల్సినవి మనం కూడా సూచనలు ఇవ్వాలంటే ఇన్నుండగా అనేది ఆ రోజు నాకు తెలిసి వచ్చిందనమాట. ఫార్మర్స్కి ఇన్సూరెన్స్లో కూడా ఎంత డీటెయిల్డ్గా పోతున్నారంటే ఏ విధంగా చేస్తే ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారు ఏ విధంగా మనము ఇన్సూరెన్స్ కాకుండా డ్యామేజెస్ ఎట కంట్రోల్ చేసేదానికి ఏ విధంగా డ్యామేజెస్ వస్తాయి వాటికి ఎంత రేట్ ఫిక్స్ చేయాలా ఇన్సూరెన్స్కి ఏంది దాంట్లో పేద రైతులకి ఫ్రీగా ఇస్తే డబ్బున్న రైతులకి ఎన్ని ఎకరాల వరకు మనం ఫ్రీగా చేయొచ్చు ఏంది అన్ని డీటెయిల్డ్గా ప్రతి పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకొని ఆ బోర్డులో ఆ మీటింగ్ది మినిట్స్ అంతా కూడా మళ్ళీ హైయర్ అథారిటీస్కి పంపించడము కూడా ఇన్సూరెన్స్ ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పి కూడా పోయినాం. దానికి కూడా కావాల్సిన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నారు కూడా వాళ్ళు రెడీ చేసుకొని అడ్వైజరీ బోర్డు తీసుకున్నారు. అదే కాకుండా ఇంకా ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా మమ్మల్ని అంతా బోర్డు మెంబర్స్లో యాడ్ చేస్తారు. అంటే ఏంటంటే ఇండస్ట్రీస్ కూడా రైతులకు ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు ఇండస్ట్రీ సైడ్ నుంచి రైతులకు ఏం అడ్వైస్ ఇస్తే ఏం చేస్తే బాగుంటుంది రైతులు ఎట్లా బాగుపడచ్చు బాగుపడేటట్టు చేయొచ్చు అనేది కూడా ఒక ఆలోచనతో భరత్ గుప్తా గారు అనుకుంటారు. ఫస్ట్ టైం చూస్తే అట్లే నేచురల్ ఫార్మింగ్ కూడా యాడ్ చేస్తున్నారు. ఇంత గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని చేయాలి. ఇంతకుముందు కూడా ఉండేది ప్రభుత్వం కదా ఇంతకుముందు కూడా ఉండేది ఇది ఒక ఎంత గవర్నమెంట్ అయితే సీరియస్.